హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మన రెసిపీ చూశారు కదా, నెల్లూరులో ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు అనమాట. అలాగే మొత్తం స్టైల్ నెల్లూరు చేపల పులుసు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ప్రాసెస్ కానీ మనకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లో ఇక్కడ మనం కొంచెం వెళ్ళిపోదాము. స్పేస్ ఎక్కువగా ఉండే గిన్నె తీసుకోవాలన్నమాట. అది పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనకి ఈ ఫిష్ కర్రీలోకి అయితే. మనమైతే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మెంతులు ఆవాలు ఒక స్పూన్ వేసుకొని చెక్క మొగ్గ మనం వేసుకోవాలన్నమాట. మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ మెంతులు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలన్నమాట. అదే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నారు. మంచి కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే మనకు ఆ పులుసులో అనేది కొంచెం ఆనియన్స్ అనేది మంచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇక్కడ ముందుగానే మనం తీసుకున్న చేపలు ఉంటాయి కదా, ఆ పీసెస్లోకి ఉప్పు పసుపు కారం వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నారు. అలానే మనకి చింతపండు రసం ఉంటుంది కదా, అవైతే కొంచెం థిక్గా అయితే కలుపుకొని ఇందులో అయితే వేసుకున్నాం అనమాట. మనం ఎక్కువ వాటర్ వేసుకొని లూజ్గా అయితే చేసుకోకూడదు. కొంచెం ఆ గ్రేవీ అనేది మనకు కొంచెం థిక్గానే ఉండాలి. ఇక్కడ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిపోయినప్పుడు ఇలాగ కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నారు. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అనేది ఇలాగ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు అనమాట. ఇలాగ వన్ బై వన్ ఇలాగ స్లోగా అయితే వేసుకోవాలి. చూస్తారు కదా చాలా స్లోగా వేసుకోవాలన్నమాట. ఇలాగ వన్ బై వన్ అయితే ఇలాగ మనం తీసుకున్న గిన్నె మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి అయితే వేసుకోకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అయితే అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడైతే వన్ బై వన్ వేస్తూ ఉన్నారు కదా, మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ అయితే మొత్తం చాలా బాగా చేస్తారు. ఇంకా నాకైతే బేసిక్గా ఈ ఫిష్ కర్రీ అవేమి నచ్చమన్నమాట. నాకు ఓన్లీ చికెన్ ఉంటే సరిపోతుంది. నాకైతే చికెన్ ఎగ్గే తింటాను, ఇంక ఫిష్ అయితే అస్సలు అలవాటు లేదు నాకు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇంకా మొత్తం చేసిన ఫిష్ కర్రీ టేస్ట్ చూసి ఇంకప్పటి నుంచి అయితే కొంచెం కొంచెం అలవాటు అయింది. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇంకా ఇలాగ వన్ బై వన్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో ఆ చింతపండు అది ఉంటుంది కదా పులుసు, మొత్తం అయితే ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఇంకా ఇందాకైతే ఇంకా మొత్తం పూర్తిగా తీయలేదు అనమాట పులుసు అయితే చింతపండు నుంచి. ఇంకా అది మొత్తం చూసారు కదా ఎంత థిక్గా ఉందో, కొంచెం అంత వాటర్ వేసుకొని ఇలా థిక్గానే ఉండాలి. చూస్తున్నారు కదా చింతపండు అనేది ఇంత థిక్గా ఉండాలి. ఇప్పుడు మనం కలుపు తీసి పెట్టుకున్నాం కదా ఈ పులుసు, అది కానీ ఇప్పుడైతే పోసేసుకుందాము. చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాగ మొత్తం పోసుకున్న తర్వాత మనమైతే దీంట్లో గెంట అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. చూసారు కదా ఎలా తిప్పుతున్నారు. ఇలాగ తిప్పుకుంటూనే మనము ఫిష్ మొత్తాన్ని అయితే ఉడికించుకోవాలి. ఇలాగ టు క్లాత్ పట్టుకొని అయితే ఇలాగ తిప్పుతూ అయితే మొత్తం అయితే ఉడికించేసుకోవాలి. ఇంకా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనమైతే ఉప్పు అవన్నీ చూసుకోవాలన్నమాట. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకొకసారి ఇలా తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనం మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా మేము ఇప్పుడు ఇందులోకి అయితే ఇంకా ఇంట్లో అయితే ఇంకొక మ్యాంగో ఉండింది అనమాట. ఇంక ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా ఇప్పుడు మ్యాంగో అయితే వేస్తున్నాము. ఇంకా ఫైనల్గా ఇంకా ఉడికిపోతుంది అన్న స్టేజ్లో అయితే ఇలాగ మ్యాంగో పీసెస్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా మ్యాంగో పీసెస్ వేసుకున్న తర్వాత కొని మనమైతే ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా అసలు గెంటి పెట్టకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారు. ఇలా మిక్స్ చేసుకుంటే మనకైతే ముక్కలు అనేది ఇంకా విరిగిపోకుండా మంచిగా ఉంటాయి అనమాట, పీసెస్ పీసెస్గానే ఉంటాయి. ఇంకలా మ్యాంగో పీసెస్ని కొంచెం లోపలికైతే డిప్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనము ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో ఉంచుకున్నామంటే మనకైతే మంచిగా అనేది ఆ ముక్కల మొత్తము అయితే మంచిగా కుక్ అయిపోతాయి. చూసారు కదా మనకైతే ఇంకా వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా లాస్ట్లో మ్యాంగో పీసెస్ వేసే ముందు అవి కానీ అయితే మనకి మంచిగా కుక్ అయిపోయాయి. ఇంతే అనమాట, చాలా సింపుల్గా ఈజీగా నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అలానే వీడియో కనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.